عندهم غراز في يديه పవిత్రమైన సాయి మాస్టర్ మాలిక్ బాబా సన్నిధిలో ఇలా సత్సంగం జరుపుకోవడం అనుగ్రహంగా భావిస్తూ ప్రస్తుత అంశానికి వస్తే సాయి స్తుతి మాస్టర్ గారి వివరణ అంశంలోనే ఉంది. ఎవరి వివరణ? సాయి సూక్తులకు మాస్టర్ గారి వివరణను మనం చర్చించుకోబోతున్నాం. నా వివరణ వారి వివరణను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ గారు అంటారు, సాయి సూక్తులు కేవలం మనసుకు అర్థమయ్యే పదజాలము శబ్దజాలం మాత్రమే కాదు, వాటికి అర్హులైన హృదయాలపై మనసుకు బుద్ధికి అతీతమైన ప్రభావం ఉంటుంది అన్నారు. కారణం సకల శాస్త్రావసారం అందరు మహనీయుల సాధనానుభావసారం ఆ సూక్తుల్లో దాగి ఉంది అన్నారు. ముఖ్యంగా లౌకిక జీవితానికి సాధనకు మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించుకోవడానికి ఉపయోగపడే ఎన్నో సాధనా సూక్ష్మాలు అందులో ఇన్ని ఉన్నాయి అంటారు. ఆ సూక్తులన్నింటి యొక్క సమగ్ర సమన్వయమే సాయినాథుని తత్వం. అందుకే మాస్టర్ గారు అద్భుతంగా ఒక మాట అన్నారు, ఆయన జీవితమే ఒక సూక్తి అని. అందులో ఓ నాలుగు సూక్తులను ప్రధానంగా చెప్పి ఈ నాలుగు సూక్తులు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల నాలుగు వేదాలు, నాలుగు మహావాక్యాలు అంటారు మాస్టర్ గారు. వాటిలో మొదటి, కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి గమ్యం చేరుతారు. కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి గమ్యం చేరుతారు అన్నారు మాస్టర్ గారు. వివరిస్తారు, ఉన్నదానితో అసంతృప్తి, ఎన్ని ఉన్నా సరే అసంతృప్తి, లేని దేనికోసమో తపన, ఇదే మనిషి నైజం. అసంతృప్తి తపన మన కోరికలన్నింటికి దుఃఖాన్నంతటికీ కారణం ఇదే. వీటిని పోగొట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం మనం. సాయిని కానీ మరే దైవాన్ని కానీ ప్రార్థించేది అందుకే. ఆశ్చర్యం ఏంటంటే ఎన్ని కోరికలు తీరినా, ఎన్ని కష్టాలు తొలగినా ఇంకా ఇంకా కోరికలు కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఏదో కొరత మిగిలే ఉంది. తృప్తి శాంతి కలగడం లేదు, ఎవరికీ కలగడం లేదు అనడానికి ప్రపంచమంతా ఉదాహరణ అన్నారు మాస్టర్ గారు. కనుక ఏది లభిస్తే ఇక ఈ కొరత లేకుండా పోతుందో, ఏది పొందితే కోరికలన్నీ తీరిపోయి తృప్తి శాంతి లభిస్తాయో, శాశ్వతంగా దుఃఖం పోతుందో అది తెలియదు. దాన్ని మనం పొందాలి. తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కరూ అన్వేషించే దాన్నే. మాస్టర్ గారు అంటారు, అసలు ఈ అసంతృప్తికి తపనకు మూల కారణం ఏమని సహజంగా మాస్టర్ గారు ప్రబోధానంలో వివరించిన వివరాలు ఇవన్నీ కూడా. సహజంగా మనకు మృత్యు అంటే భయం, జీవించడం అంటే భీతి. మృత్యు అంటే ఏమిటి, ఎందుకు భయం అంటే మృత్యు అనేది ఏమిటో, ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, తెలియదు కనుక భయం. జీవించడం అంటే ఇష్టం. జీవితం అంటే అనుభవాలను గుర్తించే ఎరుక. అయితే దాన్ని మనం దేహబద్ధమైన చైతన్యంగా తెలుస్తున్నాం, అంటే ఆ చైతన్యం యొక్క తత్వం ఏంటిదో కూడా తెలియటం లేదు. మృత్యు అంటే ఏమిటో తెలియనట్లే జీవితం అంటే కూడా తెలియదు. కనుక జీవితం అన్నా భయమే, అంటే ఏడవలేక రవినట్టు, చావలేక బతుకుతున్నాం. మాస్టర్ గారు చెప్పిన వాక్యం అంటే ఈ జీవన్ మరణ భీతి భయమే. ఎన్ని ఉన్నా సరే తీరిన అసంతృప్తిగా తపనగా ఏదో ఒక రూపంలో మనం వెంటాడుతూనే ఉంటుంది. అంటే ఈ అంటే కొంత లోతైన విషయము మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ జీవన్ మరణాలు రెండూ కూడా నేను అన్నదాని అనుభవాలు. నేను అంటే ఇన్వర్టెడ్ కామాస్ రామమహర్షి చెప్పింది, ఏది నిజమో అది నేను అన్నదాని అనుభవాలు. ఆ రెండింటి తత్వం తెలియకపోవడం చేత నేను అంటే ఏమిటో కూడా తెలియదు. నేను అన్నదానికి సంస్కృతంలో ఆత్మ అని అర్థం. నేను అంటే తెలియని అజ్ఞానం, అంటే ఆత్మ యొక్క జ్ఞానం లేకపోవడం ఈ దుఃఖానికి అంతటికీ కారణమని మన వేదాంత గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ఈ నేను అన్నదాని తత్వాన్ని తెలిస్తే ఏమవుతుంది, ఆత్మజ్ఞానం కలగడం అంటే అది. అప్పుడు అన్ని జీవుల అంతరంగంలో ఉన్న నామరూపరహితమైన చైతన్యమే తాను అని తెలుస్తుంది. అప్పుడు ఈ జీవన మరణ భీతి రెండు పోతుంది. శాస్త్ర మాస్టర్ గారు అంటారు, శాశ్వతము సర్వగతము అనంతము నిర్వేదకము అయిన ఆనందమే తన తత్వం అని తెలుసుకోతుంది. ఆ
అతి జ్ఞానం కలవడం చేత మాత్రమే ఈ దుఃఖం పోతుంది, ఈ జీవితాల లక్ష్యం దాన్ని పొందడమే అని మన అందరు మాతృలు అన్ని మతాలు చెప్తూ వస్తున్నారు. అటు వారినే ఆత్మకాములు అని భగవద్గీత చెప్పింది. అంటే కోరదగినదంతా కోరినవారు, పొందదగినదంతా పొందినవారు అని ఆనందో బ్రహ్మాండం అట్టి ఆనంద స్థితే దైవం అని ఉపనిషత్తులు చెప్తున్నారు. అంటే ఒక విషయం అర్థమైంది, ఆనందం ప్రతి వాణి యొక్క సహజ స్వరూపం. మనం ఏ తృప్తి శాంతిగా అన్వేషిస్తున్నామో అదే మనం అయి ఉన్నాం. ఆ ఉన్న వాస్తవాన్ని గుర్తించినందువలనే ఈ దుఃఖం అంతా మనం. మాస్టర్ గారు అద్భుతంగా అంటారు, ఈ సత్యాన్ని మరిచి తాత్కాలిక సుఖదుఖాల కోసం సద్గురును కోరడం ఎలాంటిది అంటే స్వయం పోషక శక్తిని విడిచి అప్పు తెచ్చుకోవడం లాంటిది. ఏ తండ్రికైనా బిడ్డ ప్రయోజనపడే తన సశక్తిపై నిలబడి అవసరమైతే 10 మందికి చేతులవగలవారు ఉంటుంది. అంతేగాని ఎల్లకాలం తన దగ్గర చేయబడేవాడుగా ఉండాలనుకోడు ఏ తండ్రి అయినా సరే. ప్రాకృతికమైన ఈ దేహాన్ని ఇచ్చిన పామరుడైన తండ్రికే అంత తపన ఉంటే గురువు తల్లి తండ్రి గురువు దైవం తానే ఆ ప్రేమ మూర్తికి సద్గురుకు ఎంత ఆరాటం ఉంటుంది. అందుకే మాస్టర్ గారు అన్నారు, సాయి ఆశించేది మనం సాధ్యమైనంత త్వరగా ఏమీ కోరనక్కర్లేని స్థితి చేరాలని బాబా మాస్టర్ గారు చెప్పిన వారు. సాయి ఆశించేది మనం సాధ్యమైన త్వరగా ఏమీ కోరనక్కర్లేని స్థితిని చేరాలని. అదే దుఃఖ నివృత్తి అంటే దుఃఖం లేకపోవడమే కదా ముక్తి. మాస్టర్ గారు చెప్తారు ఇలా అనుకుంటాం. ఇంకో విషయం, ముక్తి పొందాలని భక్తులకున్న కోరిక కంటే ఎన్నో రెట్లు ఆరాటం గురువు కట్టి స్థితిని ప్రసాదించాలనుకుంటుందంట. అంతటి నిర్హేతుకమైన ప్రేమ స్వరూపు ఆయన. కనుక ఆయనే నిజమైన తల్లి, ఆయనే నిజమైన తండ్రి, ఆయనే ఆత్ముడు, ఆయనే దైవం. అట్టి వారిని మనం ఏం కోరుతాం? అందుకే బాబా ప్రధానంగా ఒక మాట చెప్తారు, గురువుని తెలుసుకోవాలి, గురువుని తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు అని. తద్విద్వి ప్రణిపాతైన పరిపర్శన సేవయా, గురువుని ఆశ్రయించు. ఎందుకు అనంటే మనకు ఏది జరిగినా మన కర్మ ప్రకారమన్నా జరగాలి లేదా భగవంతుని సంకల్పానుసారంగానన్నా జరగాలి. ఈ రెండూ కాకుండా జరగడానికి వీలేదు. మనకు శ్రేయస్కరమైతే మన కర్మను కూడా తగు రీతిన సద్గురువు మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా మృతంలో వస్తుంది అక్కలకోట స్వామి చరిత్రలో వస్తుంది. అక్కలకోట స్వామి కూడా ఒక శ్లోకాన్ని భగవద్గీతలో ఒక శ్లోకాన్ని ప్రధానంగా చెప్తారు, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిచ్చాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అంటే అనన్యాశ్చింత ఎంతో మాం అనన్యంగా అంతగా చింతన చేస్తే యోగక్షేమం అహం వహామి, యోగక్షేమాలని ఆయన కోరకనే ఇస్తాడు. అందుకే బాబా చెప్పేది గురువే సర్వస్వం అని. అంటే మనకి ఎట్లా విశ్వాసం ఉండాలి అంటే శ్రేయస్కరం తానేది ఏది బాబా జరగనివ్వరు. మనకేది శ్రేయస్కరమో అది మనకంటే బాబా ఆయనకే నిజంగా తెలుసు అన్న విశ్వాసం రావాలి కదా. అట్లా వస్తే మనం ఆయన అడగాల్సిన ఆవశ్యకత లే. ఇంకేమని కోరుతాం? ఉదయ ప్రార్థన అదే, నా జీవిత అనుభవాలన్నింటినీ నీ ప్రసాదములుగా గుర్తించునుగాక. రోజు చెప్తున్నాం మనం, నా జీవిత అనుభవాలన్నింటినీ నీ ప్రసాదములుగా గుర్తించునుగాక. అప్పుడు దుఃఖం వచ్చినా సరే అది దుఃఖం కాకుండా పోతుంది. విచిత్రం ఏంటంటే అట్టి దుఃఖం కూడా మన ప్రసాదం అవుతుంది. ఎట్లా అంటే మనం కోరింది బాబా ప్రసాదించిన లేక అవి మనకు శ్రేయస్కరం కావాలని తలచి ప్రసాదించుకున్నా. మాస్టర్ చెప్తున్నారు మనకు శ్రేయస్సును అంతగా ఏమారత చేకూరుస్తున్న ఆయన ప్రేమను గుర్తించి భక్తితో ఉంటాం. అది సాత్వికమైన భక్తి అంటే కోరకనే ఆయన చేస్తున్న శ్రేయస్సుకు వారి కృపకు మనం కృతజ్ఞమై ఉంటాము. క్రమంగా కోరికలు విడిచిపెట్టి సదా ఆయన్ను గుర్తించుకునే స్థితికి వస్తాము. ఇక ఏ పరాలు ఇంతకు మించి చేసేదేమీ లేదు ఉండదు అని మాస్టర్ గారు అన్నారు. అప్పటికి కానీ మనకి సాధనలో ఒక స్థాయి చిక్కినట్టు కాదు. అప్పుడు దుఃఖం ఎక్కడుంది? రేగే అనుభవం దీని చక్కటి ఉదాహరణ. నీకేమి కావాలంటే అడుగు ఇచ్చేస్తాను అని బాబు అంటే అన్ని జన్మల్లోనూ మీరు నన్ను తోడుండాలి అంటాడు రేగే. తర్వాత అతను బిడ్డ చనిపోయినప్పుడు బాబా అతన్ని పరీక్షించారు, కావాలంటే నీ బిడ్డను బతికిస్తాను, తర్వాత నీకు నాకు ఎటువంటి సంబంధం ఉంది, నీకేది కావాలో తెలుసుకోవాలని. రేగే నాకు మీరే కావాలి అన్నాడు. మనం ఆలోచిద్దాం, తండ్రికి తన బిడ్డ మనం కంటే మించిన దుఃఖం ఏముంటుంది? అయినా సరే రేగే బిడ్డ కావాలని కోరల. వివేకం అంటే అది బిడ్డను బతికించమని కోరుంటే మాత్రం సాయినాథుని కృపను వారి రక్షణను జన్మ జన్మలకు కోరుకు ఉండేవాడు రేగే. ఎందుకంటే అంతకుముందే బాగా చెప్పుకున్నారు కదా, తర్వాత నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదని. మాస్టర్ గారు చాలా చక్కటి ఒక మాట చెప్తారు,
మనం మనకేదో కావాలని కోరుకోవడంలో విలువైన దానిని జాగ్రత్తపరుచుకుంటున్నాము అని, మనం మనకేదో కావాలని కోరుకోవడంలో విలువైన దానిని జాగ్రత్తపరుచుకుంటున్నాము అని బాబా గారు చెప్తారు. నాకు ఇది కావాలి అది అంటే ఇష్టాలు. ఆ భగవత్ కృపను, అపార శ్రేయస్సును కలిగించే భగవత్ కృపను మనకు చందనివ్వని ప్రబల శత్రువులు ఇంటి దొంగలు అన్నారు. వెంకటస్వామి అయితే ఒక్క వాక్యంలో చెప్తారు, ఆశపోతే అంతా పోతుందయ్యా. ఇక్కడ మనం ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మాస్టర్ గారు చెప్తారు, ఇటువంటి వివేక రూపమైన శాశ్వత దుఃఖ విముక్తిని కలిగించే పరిస్థితులను అనుక్షణము సాయి మనకు కూడా ప్రసాదిస్తూనే ఉన్నారు ఉంటారు. అయితే మన అవివేకం అడ్డుపడుతుంది. కానీ ఇదే వివేకంతో ఆ పరీక్షలు నిలబడ్డాడు. మనకైతే అసలు పరీక్ష ఇష్టం, పరీక్ష పాస్ అయితేనే కదా పైకరకు వెళ్ళేది, సాధనలో ముందుకెళ్ళేది. ఇప్పుడు మనం మొదటికి వచ్చాం, సూక్తి మొదట్లోకి వచ్చాం. ఇంత తెలిసి ఆయన్ని దేనికోసం ప్రార్థించాలి అంటే ఏం తెలిసింది? ఇహానికి పరానికి ఆయనే శరణ్యం, వేరే దారిలే. ఆయన ఆపులేక, ఆయన ఆజ్ఞ లేక ఆపు కూడా కదలదు. నా అనుభవాలన్నీ సుఖమైన దుఃఖమైన చివరకు మరణమైన ఆయన ప్రసాదమే అని అర్థమైంది. మాస్టర్ మూడు మాటలు చెప్తారు. ఒకటి, ఇంత తెలిసి ఆయన దేనికోసం ప్రార్థించాలి. రెండు, అది తెలిసినప్పుడు ఆయన దేనికోసమైనా ప్రార్థించడానికి అర్హత వస్తుంది. అది విచిత్రం. అది తెలిస్తే అట ఆయన దేనికోసమైనా ప్రార్థించవచ్చట ఆయన. తర్వాత మూడవది, అట్టి అర్హత కలిగినప్పుడు ఆయన ఏది కోరవలసిన అవసరం లేని జ్ఞానం కలుగుతుంది. అద్భుతంగా ఉంటుంది ఈ మూడు వాక్యం. అంటే నిజంగా ఏది కోరదగినదో మనకు తెలిస్తే దేన్నైనా కోరే అర్హత వచ్చేస్తుంది. అట్టి అర్హత వస్తే దేన్ని కోరనవసరమైన జ్ఞానం కలిగిపోతుంది మనకి. అప్పుడట మనకి నిష్ఠా సబూరి అంటే అర్థమయ్యేది. మన నిష్ఠా సబూరి అనే పదాలను చాలా తేలికగా వాడేసుకుంటాం. ఆ స్థితిలో కలుగుతుంది మన నిష్ఠా సబూరి అంటే. అప్పుడట మనం మన బాబా భక్తులను చెప్పచ్చు. ఇంకో మాట అంటారు, మనందరికీ ఒక హెచ్చరిక, ఒక సూటిగా తగ్గుతుంది ప్రశ్న. మాస్టర్ గారు చెప్పిన వాళ్ళకి అప్పటికీ మనం వారి చరిత్ర నిజంగా పారాయణ చేసినట్లు, అంతేగాని కౌంటింగ్ కౌంటింగ్ మిషన్ లాగా లెక్కేసుకోవడం కాదు. ఇవి అర్థమైతే అంట అప్పుడు మనం వారి చరిత్రను నిజంగా పారాయణ చేసినట్లు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా మాస్టర్ గారు వాక్యం. మనకు ఒక అపోహ ఉంది, కోరికలు అనంతంగా కోరి దుఃఖాన్ని శాశ్వతంగా పోగొట్టుకోవచ్చు అని. హిరణ్యకశపుడు, సైంధవుడు అలా కోరిన వారి. హిరణ్యకశపుడు అయితే తన తిరిగి అంతా ఉపయోగించి కోరుతాడు, పైన చావకూడదు, తిన్న చావకూడదు, లోపల చావకూడదు, బయట చావకూడదు, అట్లా చావకూడదు, ఇట్లా చావకూడదు అని. కానీ చివరికి పతనమే జరిగింది. అంటే మాస్టర్ గారు చెప్తారు, కోరిక ఎంత ఉన్నతమైనదైనా సరే ఆధ్యాత్మిక పదంలో తన కాలు తన కాలే అడ్డుకొట్టుకోవడం లాంటిది. వేరే వాళ్ళు రావాల్సిన పడలే. కోరిక తన కాలు తన కాలే అడ్డుకొట్టుకోవడం లాంటిది. దీన్ని చక్కగా చెప్తారు బాబా. ఈ దుఃఖం ఎట్లా పోతుంది అంటే బాబా చాలా చక్కగా చెప్తారు. భూమి విత్తులు ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని కురిపిస్తాడు. విత్తనాలు కొనిచినందుకు ఇవేవి సంతోషించవు, మాడితే దుఃఖించవు, వాటి పని అవి చేసుకుపోతాయి, నీవు అలాగే చలించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది అంటే మాస్టర్ గారు ఆ సూక్తిని కొద్దిగా లోతులో పెడతారు. ఈ సూక్తిలో తెలిపినట్టు యోచన అది వివేకం, సుఖ దుఃఖాల పట్ల సమత్వం అది వైరాగ్యం అండి. అలా నిర్దిష్టంగా యోచించు అంటున్నా. మనలను అలా చేయకుండా అడ్డుకునే మనలోని గుణాలను గుర్తించి తొలగించుకో, దుఃఖం పోతుంది అని మాస్టర్ గారు చెప్తున్నారు. మాస్టర్ గారు ఒక ప్రశ్న వేస్తారు, మనందరికీ ఒక ప్రశ్న వేశారు. మనం దుఃఖ నివృత్తిని నిజంగా కోరుకున్న మాట నిజమైతే, మన దుఃఖ నివృత్తిని కోరుకున్న మాట నిజమే అయితే బాగా చెప్పిన విధంగా ఎందుకు యోచించడం లేదు? మాస్టర్ గారు ప్రశ్న లేదు. అలా వివేకంతో యోచించడానికి సంసిద్ధం కాకపోతే మనం నిజంగా దుఃఖ నాశనం అవసరం లేదు. అంటే దుఃఖం అంటే అంత ప్రీతి మనకి. అప్పుడు దుఃఖం ఎందుకు, అప్పుడు ఎందుకు దుఃఖిస్తావు నువ్వు? ఇక దుఃఖం ఎక్కడుంది? అప్పుడు మనం కావాలి అని దేనికోసం ప్రార్థిస్తున్నట్లు మాస్టర్ గారు వేసిన ప్రశ్న. అయితే మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే, నేను ఎంతగా పూజ చేశాను, నామజపం చేశాను, ఇన్ని పారాయణ చేశాను, ఆయన బాబా నేను కోరి నెరవేర్చడం లేదని వాపోతాం. కానీ ఆయన చెప్పిన విధంగా మనం, ఆయన చెప్పిన విధంగా ఆయన చెప్పిన దాన్ని ఏ మేరకు పాటిస్తున్నామో మనం చూసుకోవటంలే. మాస్టర్ గారు బాగా చెప్తారు. ఏమని చెప్తారంటే, నేను చెప్పింది ఆచరించిన వారితో నాకేం పని అన్నారు. బాగా వదిలిపెడేస్తారు మనం. ఆయన చెప్పింది వింటేనే ఆయన మనం నడుచుకుంటారు.
అందుకే మాస్టర్ గారు మా మీద ప్రేమతో హెచ్చరిక చేశారు. పూర్వపుణ్యం చేత సాయినాథ్ మనం లభించారు. వారి సాంగత్యాన్ని సఫలం చేసుకోవడానికి ఎంతో వివేకంతో, ముఖ్యంగా ఎంతో వినమ్రతతో తగిన కృషి చేయాలి, లేకుంటే అది వ్యర్థమైపోతుంది. తర్వాత సాయి కూడా మనకి ఎట్టి శ్రేయస్సు చేకూర్చక వీలు కాని దుస్థితి మనకు ప్రాప్తిస్తుంది అని మాస్టర్ గారు అన్నారు. దీనికి చాలా ఉదాహరణ ఉంది. చన్నబసప్ప, వీరభద్రప్ప, తర్వాత ఆ రెండు మేకలు 32 రూపాయలు ఉన్న ఆ రెండు మేకలు, ఇవన్నీ కూడా పూర్వజన్మ నుండి సాయితో పరిచయం ఉంది వాటికి. పైగా బాబానే అంటారు, వెనుకడు జన్మలో జోగు సేవ కాపాడే మేమంతా కలిసి ఒకే గురువు సేవించాలని బాబా చెప్పారు. మన మనం ఏం ఆలోచించాలంటే ఇక్కడ బాబా ఏమో అందరి పరిపూర్ణలు అయ్యారు, కానీ మిగిలిన వారు తిరిగి ఈ జన్మలో సాయినే ఆశ్రయించాల్సి వచ్చింది. అందుకే మాస్టర్ గారు అంటారు, సాయితో పరిచయం ఏర్పడినంత మాత్రాన మన గమ్యం చేరలేము. అంటే మనం జీర్ణం చేసుకోవాలి ఈ వాక్యాన్ని. మన తేలిక అంత నాకు బాబా ఉన్నారులే అంటాము, మన వాదం అదే. సాయితో పరిచయం ఏర్పడినంత మాత్రాన మనం గమ్యం చేరలేము. వారు చెప్పినట్లు యోచించాలి, వారు చెప్పినట్లు తగిన ప్రయత్నం చేయాలి, లేకపోతే పాము తప్పదు ఆ యొక్క మేకల లాగా తిరిగి జన్మలు వచ్చేస్తుంది, లేదంటే జ్యోతులకు నరజన్మలు రావచ్చు. మనం కృషి చేస్తే ఉపాసనీ బాబాలాగా సాయి వల్ల ఉన్నతి పొందవచ్చు. అంటే ఎట్టి ఫలితాన్ని పొందుతామన్నది మన చేతిలోనే ఉంది. అందుకే బాబా అంటారు, నా బాండాగారం తాళం నీ చేతిలో ఉంచుతున్నాను, ఏ కాలాలు కోరుకున్నా. మనంతా ఆయన పీడించే వాళ్ళమే. అందుకే మళ్ళీ ఆయన అంటాడు, ప్రతి వాడు వర్ణ దాని గొంతుమ కొరతలతో నా వద్దకు వచ్చేవాడే, కానీ నేను ఇవ్వదలిచిన జ్ఞానం రాసులుగా నా వద్ద ఉన్న దాన్ని అడిగేవాడే లేడు. ప్రతి వాడు గొంతుమ కోరికలతో వచ్చేవాడట బాబా దగ్గరికి, కానీ ఆయన వదిలించింది ఏంటి, జ్ఞానం రాసులుగా ఉంది ఆయన దగ్గర, దాన్ని అడిగేవాడే లేడు. ఇక్కడ రేగే మనకు గుర్తుకు రావాలి. అంటే మనం కోరుతున్నది ఏమిటో, నిజంగా కోరదగినది పొందదగినది ఏదో బాబా చెప్తున్నాను. ఇక్కడ మనం ఇష్టాయిష్టాలను కోరుతున్నాం, ఇష్టాయిష్టాలకు అతీతమైన శ్రేయస్సుని ఇవ్వడానికి ఆయన లేదు. ఇంకొక సూక్ష్మం కూడా ఉంది అక్కడ, ఏంటంటే అంటే మనం కోరి అంటే మనం ప్రార్థన వల్ల కష్టాలు తీరినట్లు కనిపిస్తాయి, కానీ అవి మరుజన్మలకు వాయిదా వేయబడతాయి అన్నారు మాస్టర్ గారు. మనకి అసలు కోడతాం చరిత్రలో, గురు చరిత్రలో వస్తుంది. కష్టాలు తీరినట్లు కనిపిస్తాయి అక్కడ, మనం కోరి ప్రార్థించి ఆ తప్పించుకోవడం, అవి మరుజన్మలకు వాయిదా వేయబడతాయి. అలా ఎన్నిసార్లు వాయిదా వేయడం సాధ్యం, ఎప్పుడో ఒకప్పుడు ఇక వాయిదా పడనిద్దరు. అంతకుముందు కొరకు వాయిదా పడుతూ వచ్చిన కష్టాలన్నీ ఒక్కసారిగా నెత్తింపడే జన్మలు వస్తాయి. అందుకనే ఉత్తమ సాధకుడు ప్రారంభాన్ని సంతోషంగా అనుభవిస్తాడు. వ్యక్తి ప్రార్థించాడు, ప్రార్థనతో వాడు తోడుకోడాడు, చివరకు ముక్తిని కూడా ఆశించినాడు. ఇంతగా నిర్దిష్టమైనటువంటి యోచన భక్తి శ్రద్ధలు ఒక్క రోజులలో మసారన్నారన్నమాట. ఇప్పటికిప్పుడే ఆ స్థితి నాకు రాలేదే, ఆ మన నిష్ఠులు చదనక్కర్లే. ఈలోగా కష్ట స్వభావం మనసును తలత పెడుతూనే ఉంటాయి. అంతవరకు మన కష్టాలని కోరికల్ని బాగా ముందు పెట్టి వాటి కొరకు కోసం ప్రార్థించవచ్చట, కోరవచ్చట మళ్ళీ మాస్టారంట. ఎందుకనంటే బాబానే చెప్తున్నారు కదా, మొదట అంటే లౌకికమైన కోరికలతో బాబా దర్శించకూడదు అని ఒక భక్తులు వేరే వాళ్ళు చెప్తుంటే బాబానే అంటారు, అలా చెప్పవద్దు, మొదట అందరూ అలాగే వస్తారు, కోరికలు తీరాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అన్నారు బాబానే అన్నారు. అంటే కేవలం లౌకికమైనటువంటి కష్ట నష్టాలు తొలగించడమే ఆయన ఉద్దేశం కాదు. గీతాచార్యుడు కృష్ణుడు చెప్పాడు కదా, యోగక్షేమం అహం వహామి. ఈ సూక్తిలో చాలా విచిత్రం, ఒక గొప్ప సూక్ష్మం. ఆయన ప్రియాన్ని కాదు ఇస్తానన్నది, ప్రియం అంటే మనం కోరేది, అది ఇస్తానన్నాడు కృష్ణుడు. యోగాన్ని క్షేమాన్ని ఇస్తానన్నాడు, కానీ బాబా దగ్గర గొప్పదనం ఏంటంటే అదృష్టవంతులం. మనం కోరింది కూడా ఆయన ఇస్తూనే ఉన్నారు, తిరిగి మన సుఖ మార్గం నడిపిస్తూ ఉన్నారు. అందుకంటే కాబట్టి మనకు అర్థం ఏమిటంటే, అజ్ఞానంతో ఎప్పుడైనా మనం కోరింది ఆయన నెరవేర్చన్నాడు. మన ఆత్మశ్రేయస్సు దృష్ట్యా అట్టి దాన్ని అనుభవించడం ఆవశ్యకమని మనం గుర్తించాలి. ఎట్లయితే వ్యాధికి వైద్యుడు ఎట్లా చేదు మందు అయితే ఇస్తున్నాడో అట్లా కష్టాన్ని ప్రేమతో స్వీకరించడం, యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలండి. సాధన అంటే ఏమో కాదు, అట్టి దుఃఖాన్ని ప్రేమతో స్వీకరించడం నేర్చుకోవాలి. ఆ స్థితిలో కూడా మన బాబాను విడిచిపెట్టకూడదు. బాబు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇంత చేసినా కూడా బాబా నాకేం చేయలేదు అని వదిలిపెట్టకూడదు. అప్పుడు కూడా భక్తితో ఆయన అంటి పెట్టుకోవడాన్ని అభ్యాసం చేసేయా మనం నింపుకోవాలట. మాస్టర్ గారు చెప్పింది సాధన అంతా అంతే. ఇంకో విషయం చివరి పైగా కావాలి అనటంలోనే విచిత్రం, నేను అనేది ఒప్పుకుంటుంది.
నాకు కావాలి, ఏం కావాలా, అది కావాలా, ఇది కావాలి అంటే కావాలి అనడంలోనే నా నేను అనేది ఉంటుంది, నాకు నాది అనుకుంటుంది. అంటే ఈ నేను నాది అనేది అహంకారం, అహంకారం రజోగమో గుణాలు. సృష్టిలో ప్రతిదీ చివరకు ఈ దేహము ఈ మనస్సు కూడా భగవంతు నుంచి వచ్చింది, ఇందులో మన దగ్గర ఏమీ లేదు. కాబట్టి దేని పట్ల నేను నాది అనుకోవడం అజ్ఞానమే, అందులోనే మనకి దుఃఖం. అందుకు మాస్టర్ బాబా నిరంతరం గుర్తు చేస్తూ వచ్చారు అల్లా మాలిక్ అని, భగవంతుడే యజమాని. ఏం చెప్తున్న మాట అది, నా ఆజ్ఞ లేక ఆటైనా కదలదు అన్న స్థితిలో ఉన్న బాబా చెప్తున్న మాట, నేను ఆయన బానిసను అని చెప్తున్నాడు ఆయన. ఎట్లా అల్లాయే మాలిక్ ఆయన, అల్లాయే మాలిక్ అయిన తర్వాత నాకు ఇది కావాలి అది కావాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనుకోవడానికి వీలవుతుందా? శరణాగతి అంటే అది మన ఉదయప్రా మనం రోజు సాయంకాల పూజలు చేసుకున్నాం, త్వమేవ సర్వం మమ దేవదేవ, నా అనబడేదంతయు నీవే. కాబట్టి సూక్తి ముద్రకు వస్తే కావాలి అన్నదానంతా విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే ఈ నేను నాది అన్న అజ్ఞాన భావాలు విడిచిపెట్టడం, దాన్ని ఆధారం చేసుకున్న ద్వంద్వాలు అంటే రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు మానవ అవమానాలు అహంకార మమకారాలు కామక్రోధాలు వీటి విడిచిపెట్టడం. మనం శేషార్థులు ప్రతిరోజు చెప్తున్నాం, ఏం చెప్తాం, బయటాచే కపాట భావని ఏకత్రాకేలే బాబా ఏకత్రాకేలే అని శేషార్థిస్తున్నాం. దాని అర్థం ఏంటంటే ఈ ద్వైతం అనే అంటే ఈ ద్వంద్వాలనే ఈ రెండు తలుపులను మూసి ఒక్కటిగా చేశాను అని ప్రార్థన అంటే మన వాచా చెప్తున్నాం శేషార్థిలో, కానీ ఆచరణలోకి రాలా. కావాలి కాబట్టి కావాలి అనే కోరికలన్నీ విడిచిపెట్టుకుంటే అర్థం ఏంటంటే మనకున్న సర్వస్వాన్నంతా విడిచిపెట్టమని కాదు అర్థం, వాటి పట్ల మనకుండే ఈ భావాలు సరిదిద్దుకోవాలి. మాస్టర్ గారు అద్భుతంగా చెప్తారు, సాధారణంగా అలా భావాలని గుర్తుపట్టి తొలగించుకోవడమే మనం చేయవలసింది అని చెప్పి ఇంకో మాట మాత్రం మన కంఠస్థం పెట్టాలా. అలా మనం జాగ్రత్తగా గమనించుకుంటుంటేట సకల ధర్మ శాస్త్రాలను పాటించిన వాళ్ళం అవుతామని అన్నారు మాస్టర్ గారు. సకల ధర్మ శాస్త్రాలను అంటే ఆ భావాలని అనుక్షణం గుర్తుపట్టి మనం జాగ్రత్తగా ఉంటేట సకల ధర్మ శాస్త్రాలను పాటించిన వాళ్ళం అవుతాము. అప్పుడు సాయినాథుడి వాగ్దానం, ఆయన ఒక వాగ్దానం చేస్తున్నారు బాబా, ఏమని, నన్ను నమ్మిన వారిని నిన్నడు పతనం కానివ్వను, నేనెవరిని మధ్యలో విడవను అన్నటువంటి బాబా వాగ్దానం అమల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనకు గమ్యం జరిగింది. కాబట్టి అలా మన సాయినాథుడు మాస్టర్ గారు మనల్ని ఆ గమ్యం వైపు నడిపించాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాను.